తిరుమలతిరుపతి క్యాంపు కార్యాలయంలో వేద మంత్రోచ్చరణ మధ్య జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పండితులు, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ పండితులు ముఖ్యమంత్రి జగన్కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. నూతన సంవత్సరంలో మరింత అభివృద్ధి జరగాలని, ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దుర్గగుడి చైర్మన్ పైలా స్వామి నాయుడు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశలు, ఆశయాలు, కలలు నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సీఎం క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మరింత అద్భుతంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను 3 అవార్డులు వరించాయి. పీఎంఏవై ఆశా ఇండియా అవార్డుల కార్యక్రమంలో భాగంగా ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. 2022 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్యంలో భాగంగా ఏపీ ముందుందని ప్రధానికి జగన్మోహన్ రెడ్డి వివరించారు. పీఎంఏవై అసలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో ఏపీకి 3వ ర్యాంకుతో పాటు అవార్డు లభించింది. బెస్ట్ ప్రాక్టీస్ ఇన్నోవేషన్ విభాగంలో మరో 2 అవార్డులు లభించాయి. ఉత్తమ సమర్థత చూపిన మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ర్యాంకు సాధించింది. మొత్తానికి ఏపీకి 3 అవార్డులు సొంతమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి 18 నెలల పాలనలో ఈ అవార్డులు దక్కడంతో ఆ పార్టీ నేతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఆయన కట్టుబడి ఉన్నట్లు ప్రధానికి వివరించారు. ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. 68,677 ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేస్తున్నామన్నారు జగన్. 16,098 ఈడబ్ల్యూఎస్ కాలనీ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2020 లోపే ఇల్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. మహిళా లబ్ధిదారుల పేరిట ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని ప్రధానికి వివరించారు. కాలనీలో నీరు, విద్యుత్ సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పీఎంఏవై అర్థం కింద ఏపీకి 20.21 లక్షల ఇళ్లు I also wish to draw your kind attention to a policy decision taken by our government, sir. The houses and the house sites are being registered in the names of women beneficiaries only, sir. We are sure that this would go a long way in promoting women empowerment and in ensuring financial security for women. Congratulate the Honorable Prime Minister for launching Global Housing Technology Challenge India for identifying sustainable, eco-friendly, and disaster resilient technologies from across the globe for housing and construction sector. మొదటిసారి అమ్మఒడి పథకం అందుకున్న వారందరూ 2వ విడత అమ్మఒడి పథకానికి అర్హులేనని తెలిపారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ నెల 5వ తారీఖు వరకు అమ్మఒడిలో మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 9వ తేదీన అర్హులైన వారందరికీ ఖాతాలో సొమ్ము జమ అవుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అమ్మఒడి ఇవ్వడం లేదంటూ ఎల్లో మీడియా పత్రికలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ అమ్మఒడి ఇస్తామని తెలిపారు. కోవిడ్ కారణంగా ఈసారి 75% అటెండెన్స్ నిబంధనలు తొలగించామని, గత ఏడాది అమ్మఒడి అందిన అందరూ 2వ విడతకి అర్హులేనని తెలిపారు. గతంలో గ్రామీణ స్థాయిలో 5,000 నెలసరి ఆదాయం ఉన్నవారే అర్హులు కాగా, ఈసారి 10,000 రూపాయలకు పెంచామని, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల నెలసరి ఆదాయం 6,250 నుంచి 12,000 రూపాయలకు పెంచామన్నారు. గత సంవత్సరం నెలకి 200 యూనిట్లు విద్యుత్ వాడేవారు అర్హులు కాగా, ఈసారి 300 యూనిట్లకు పెంచామని
ఏపీలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రెండు చేతులను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఉదయం ఆలయం తెరిచిన వెంటనే ఈ విషయాన్ని గమనించిన అర్చకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్లూస్ టీమ్ రంగంలోకి దింపారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు వివరిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. గుళ్ళో ఆ విగ్రహాన్ని చేతులు రెండు నరికేయడం అనేది మరి ఎంత పాపమో మరి ఆలోచించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అపచారం చేస్తే క్షమించదు. తప్పనిసరిగా వాళ్ళకి అటువంటి వాళ్ళకి తప్పనిసరిగా దేవుడు శిక్షిస్తాడు. ఇవేళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నట్టు పేపర్లో చూశాను. ఇప్పుడే అంతర్వేదిలో రథం తగలబడి దాదాపు నెలలు అయినాయి, ఎన్నో ఆరు నెలలు అయింది. ఇప్పటి వరకు కానీ సిబిఐ దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దర్యాప్తు లేదు, ఏమీ లేదు.